ఒకడట బాగా ఆస్తిపరుడట, పెద్ద బంగ్లా ఉందట, బంగ్లా చుట్టూ పెద్ద తోట ఉందట, గార్డెన్ ఉందట, చుట్టూ ప్రహరీ గోడ ఉందట, కోటీశ్వరుడట, చచ్చిపోతూ చచ్చిపోతూ వీలునామ రాసి చచ్చిపోయాడట. ఎవరికి వీలునామ రాశాడో తెలుసా మీకు? నా ఆస్తి అంతటిని కూడా దెయ్యానికి ఇస్తున్నానని రాశాడు. అదేంటది? తన ఆస్తి అంతా కూడా ఎవరికి ఇచ్చాడట? నా ఆస్తి అంతా కూడా ఇక మీదట సైతానుకే మొత్తము రాసిస్తున్నాను అని రాసి చచ్చిపోయాడు. ఇప్పుడు సైతానుకేగా ఆ ఇల్లంతా, సైతానుకేగా ఆ బిల్డింగ్ అంతా, ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి ఇవ్వలేక సైతానికి అప్పగించారు. అప్పటి వరకు ఆ ఇల్లు కాంతులతో నిండేది, ఆ గార్డెన్ అంతా అందంగా పువ్వులతో నిండేది. ఎప్పుడైతే సైతాను గాడికి ఇల్లు అంతా రాసిచ్చాడో, ఆ ఇల్లులో మనుషులను మానేశారు. గబ్బిలాలు రావడం మొదలుపెట్టినాయి, పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి. అంతకుముందు ఆ ఇల్లంతా కూడా కాంతితో నిండిపోయేది, ఇప్పుడు ఆ ఇల్లంతా చీకటితో నిండిపోయింది, బూత్ బంగ్లాగా మారిపోయింది. ఎందుకని బూత్ బంగ్లాగా మారింది? ఆ ఇంటిని సైతానుకు రాసేశాడు. ఈరోజు మనలో ఎంతమంది మీ జీవితాలను సైతానుకు రాయలా? ఎంతమంది మీ శరీరాలను, మీ యవ్వన ప్రాయాన్ని, మీ జీవితాన్ని పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు సైతానుకు అప్పగించలా? వాడు కూర్చోమంటే కూర్చున్నారు, లేవమంటే లేచారు, తిరగమంటే తిరిగారు, నానా గడ్డి తినమంటే తిన్నారు, ఏది తాగమంటే తాగారు, ఎక్కడ తిరగమంటే అక్కడ తిరిగారు. ఇప్పటి వరకు నీ జీవితాన్ని సైతానుకు వీలునామ రాసినట్టుగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. సహోదరా, సహోదరి, నీ జీవితం శాశ్వతం కాదు. ఈ లోకయాత్ర ముగిసిన తరువాత నువ్వు ప్రభువుతో యుగయుగములు జీవించాలంటే ఈ భూమి మీద యేసును నువ్వు కలుసుకోవాలి. పరలోకములో నువ్వు తండ్రిని కలుసుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు ఈరోజు క్రీస్తును కలుసుకోవాలి. ఈరోజు క్రీస్తును నువ్వు కలుసుకోకుండా ఆనాడు పరలోకములో తండ్రిని కలుసుకునే అవకాశము లేదు. జ్ఞానులు క్రీస్తును కలుసుకున్నారు, బహుమానాలు ఇచ్చారు. ఈరోజు నువ్వు క్రీస్తును కలుసుకునే సందర్భంలో నువ్వు ఇవ్వగలిగిన బహుమానము ఏమైనా ఉంది అంటే, నీ పాత రోత జీవితాన్ని యేసుకు అంకితం చేయి. ఆ యేసు నీ జీవితాన్ని నూతనపరుస్తాడు, ఆ యేసు నీ జీవితాన్ని పవిత్రపరుస్తాడు, ఆ యేసు నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు. అలా మార్చటానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నిన్న రాత్రి 12 గంటలకు ఒక తమ్ముడు ఇదే గ్రౌండ్లో ఓ సాక్ష్యం చెప్తున్నాడు, గత 18 సంవత్సరాలుగా నేను తాగుబోతుని, రోజుకు 4 సిగరెట్లు పెట్లు కాల్చేవాడిని 18 సంవత్సరాలుగా. కానీ గత నెలలో అక్టోబర్లో కల్వరి టెంపుల్కి వచ్చి ఆరాధనలో పాలు పంచుకుంటున్నప్పుడు ఆరాధనలో దేవుడు మాట్లాడాడు. ఏమని తెలుసా? ఈరోజు నువ్వు క్రీస్తును కలుసుకోకపోతే పరలోకములో దేవుణ్ణి కలుసుకోలేవు. ఈరోజు నువ్వు చచ్చిపోయినట్లయితే నరకములోనూ కళ్ళు తెరుస్తావు. అలా నరకంలో కళ్ళు తెరవకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు క్రీస్తును కలుసుకోవాలి. ఆ మాట వింటున్నప్పుడే అతడు మోకాల మీద పడ్డాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. యేసు, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నన్ను కనికరిస్తావా? నన్ను క్షమిస్తావా? ఆ తమ్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు, నాకున్న పాత రోత జీవితం అంతా కూడా ఆ రోజు పూర్తిగా యేసు నా నుంచి తొలగించాడు, నాకు నూతన హృదయాన్ని దయచేశాడు. ఆ దేవుడు ఈరోజు నీ ప్రక్కనే నిలబడ్డాడు. నువ్వు ఎంతగా సైతాను చేతిలో పడి చెడిపోయినా పాడైపోయినా నీ జీవితాన్ని మార్చటానికి, పరిశుద్ధపరచటానికి, పరలోక వారసునిగా తీర్చడానికి, నీ పేరు జీవగ్రంథములో ఈరోజు రాయడానికి ప్రభు చేతిలో పెన్ను పెట్టుకుని రెడీగా ఉన్నాడు. నువ్వు ఆ దొంగవలే, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా, పాపిష్టి వాణ్ణి, నీచమైన కార్యాలు చేసిన వాణ్ణి, అడ్డకోలుగా బ్రతికిన వాణ్ణి, అడ్డమైన పనులు చేసిన వాణ్ణి. కానీ ప్రభువా, నువ్వు నా కోసమే ఈ లోకంలో జన్మించావుగా, నన్ను రక్షించటానికే ఈ లోకంలో పుట్టావుగా, నా కొరకే 2000 సంవత్సరాల క్రితము జన్మించావుగా, నన్ను క్షమిస్తావా? ఇక నుంచి అయినా నేను నీ బిడ్డగా జీవిస్తా, నీ కుమారునిగా, కుమార్తెగా జీవిస్తా, క్రిస్మస్ కానుకగా నా జీవితాన్ని నీకు అంకితం చేస్తా అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ హస్తాన్ని చూపిస్తారా?
నా జీవితాన్ని క్రిస్మస్ కానుకగా నా ప్రభువుకి ఇస్తాను.